హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందింది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ ఏదైతే జరగబోతుందో నెక్స్ట్ 1 మంత్లో 30 డేస్ టైంలో, ఇదే లాస్ట్ సిరీస్ అవ్వబోతుంది. డేవిడ్ వార్నర్ ద లిటిల్ ఛాంపియన్ ఆఫ్ క్రికెట్, టెస్ట్ క్రికెట్ అనొచ్చు లేకపోతే ఐపీఎల్ అనొచ్చు, ఎవరైతే అతను ఇన్ని టెస్ట్ ఎంతమందిని మన అందరినీ ఎంటర్టైన్ చేశాడు, అతన్ని మనము తెలుగు ఏదైతే ఐపీఎల్ టీం ఉందో సన్ రైజర్స్ కూడా అతను క్యాప్టెన్గా చేసి అతని క్యాప్టెన్సీలో మనం ఐపీఎల్లో కూడా ఒక ఇది గెలుచున్నాము టార్నింగ్ కూడా. సో ఇవన్నీ చూస్తే కనుక డేవిడ్ వార్నర్ మన తెలుగుడిగా కన్సిడర్ చేయొచ్చు. అతను ఎన్నో అల్లు అర్జున్ సినిమాలకి, అన్ని సినిమా పాటలకి అతను డ్యాన్స్ వేయటం, స్టెప్స్ వేయటం అన్నీ చేస్తూ ఉంటాడు. సో ఇదొక చాలా సాడెస్ట్ పాట అని చెప్పాలి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెస్ట్ క్రికెటర్ మనం మిస్ అవ్వబోతున్నాం త్వరలో. మనం అతను ఇది ఇండియా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సిరీస్లో ఇది లాస్ట్ సిరీస్గా చూడాలి. బట్ ఇంతవరకు రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం చూస్తే కనుక అది ఐపీఎల్ కూడా రిటైర్ అవుతున్నాడో లేదో అది చెప్పలేదు. బట్ ఐపీఎల్కి ఆడితే కనుక చాలా బాగుంటుంది, చాలా మంచి ప్లేయరు, చూడాలి అతను ఐపీఎల్కి ఆడతాడో లేదో. బట్ ఏదైతే అతని రికార్డ్స్ అన్నీ ఉన్నాయో అతన్ని అన్నింటినీ చూస్తే కనుక అతన్ని లిటిల్ ఛాంపియన్గా కనిపించవచ్చు. ఆస్ట్రేలియన్ కాంపిటేటర్స్ అతను లిటిల్ డైనమైట్గా పిలుస్తూ ఉంటారు. అతను ఏది చేసినా సూపర్గా చేస్తాడు. అతను ఆడే అగ్రెసివ్నెస్, ఫీల్డింగ్ కానీ ఏదున్నా కానీ హీస్ కాల్డ్ లిటిల్ డైనమైట్. సో మనం ఇది ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉండండి. ఇంక మిగతా ఏమైనా అప్డేట్స్ గురించి నేను మళ్ళీ చెప్తుంటాను.